మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కీలక నాయకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయేందుకు బీజేపీ రచించిన వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పడంతో ఆ రాష్ట్ర రాజకీయ స్థితిగతులే మారిపోయాయా? ఎన్సీపీ శివసేన పార్టీలను వర్గాలుగా చీల్చి ఆ పార్టీ అగ్రనేతలను బలహీనంగా మార్చడంలో బీజేపీ విజయం సాధించిందా? మహారాష్ట్రలోని తాజా పరిణామాలు బీజేపీకి ఏ మేరకు కలిసి రానున్నాయి? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. నిన్నమొన్నటి వరకు మరాఠాలో కాకలు తీరిన నాయకులుగా పేరొందిన నాయకులు బీజేపీ వ్యూహానికి ఒంటరి పక్షులుగా మారి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు రాజకీయ పండితులు. అయితే ఎవరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా ఏదో ఒక కారణం ఉండాలి కదా. కానీ రాజకీయాల్లో ఆ కారణాలు వ్యక్తిగతం కాకపోవచ్చు, కార్యాచరణ సంబంధంగా అవి నాయకుల జీవితాలకు పరీక్షాకాలంగా మారతాయి. వీటిని తట్టుకుని నిలబడితే సరే, లేకుంటే మహారాష్ట్రలో నిన్నమొన్నటి వరకు కనుసైగలతో రాజకీయాలను శాసించి ఇప్పుడు చతికిలపడిన కీలక నాయకుల మాదిరిగానే మిగిలిపోవలసి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలో బీజేపీకి ముందుగా అందివచ్చిన రాష్ట్రాలపై కన్నేశారు. ఇలా 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి ప్రాంతీయ పార్టీ శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. మెజారిటీ విషయంలో శివసేన కంటే కూడా బీజేపీ కొన్ని స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. అయితే శివసేనకు బీజేపీకి మధ్య ముఖ్యమంత్రి పీఠం విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కటిఫ్ చెప్పిన అప్పటి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికారం చేతిదాకా వచ్చి జారిపోవడంతో జీర్ణించుకోలేని బీజేపీ తన వ్యూహాన్ని మార్చింది. శివసేన కూటమిలో పరోక్షంగా చిచ్చును రాజేసింది. అప్పటి ఉద్దవ్ ఠాక్రే కేబినెట్లో మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండేను బయటకు వచ్చేలా ప్రోత్సహించి ఎట్టకేలకు షిండే నేతృత్వంలో బీజేపీ మిత్రపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ చిత్రం ఏంటంటే, శివసేన నుంచి బయటకు వచ్చిన ఏక్నాథ్ షిండే ఆ పార్టీ సహా ఎన్నికల గుర్తైన పులిబొమ్మను కూడా తనవేనని చాటుకున్నారు. అందుకోసం న్యాయ పోరాటాలు కూడా చేసిన షిండే ఎన్నికల సంఘంలోనూ అఫిడవిట్లు వేశారు. మొత్తానికి చివరకు షిండే విజయం దక్కించుకున్నారు. చివరకు తాను అనుకున్నది సాధించడానికి అమిత్ షానే కారణమని, తన వెనుక ఆయన ఉన్నారని షిండే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు. కట్ చేస్తే ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను, పార్టీని కూడా తన కనుసైగతో శాసించిన ఉద్దవ్ ఠాక్రేకు ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో పార్టీ లేదు, గుర్తు లేదు అన్నట్టు ఏకాకిగా మారిపోయారు. మహావికాస్ అఘాడీలో కీలకమైన పార్టీ ఎన్సీపీ. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ ఎన్సీపీకి నేతృత్వం వహించారు. అయితే ఈ అఘాడీ సజీవంగా అలానే ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ముప్పు తప్పదని భావించిన బీజేపీ శివసేనను చీల్చినట్టే ఎన్సీపీలోనూ భారీ చీలిక తీసుకువచ్చింది. దీంతో శరద్ పవార్కు చెక్ పెట్టి తన వర్గం ఎమ్మెల్యేలతో సహా బయటకు వెళ్లారు అజిత్ పవార్. అంతేకాదు, ప్రస్తుత బీజేపీ షిండే వర్గ శివసేన కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు అజిత్ పవార్. అంతేకాదు, అసలు ఎన్సీపీ కూడా తనదేనన్నారు. పైవాడి అండ ఉండడంతో సాఫీగా సాగిపోయి ఒకప్పుడు సుప్రీం లీడర్గా ఎన్సీపీని ఏలిన శరద్ పవార్ చేతులు ముడుచుకుని కూర్చునేలా చేశారు. అయితే పవార్ను పావుగా వాడుకుని బీజేపీ ఎన్సీపీని కూడా చీల్చి దీంతో ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ వంటి సీనియర్ నాయకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది.
తాజాగా మహారాష్ట్ర ఎన్సీపీ పూర్తిగా అజిత్ పవార్ చేజిక్కించుకోవడంతో ఆ పార్టీని ఒకప్పుడు పెంచి పోషించిన శరద్ పవార్ కొత్త పార్టీని స్థాపించారు. అది నేషనలిస్టు కాంగ్రెస్, శరద్ చంద్ర పవార్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తన వర్గంలోని 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు శరద్ పవార్. అయితే ఎలా చూసుకున్నా అటు శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఇటు శరద్ పవార్లు ఇద్దరూ కేవలం 2 అంటే 2 ఏళ్లలో నామమాత్రంగా, నిమిత్తమాత్రంగా ఒంటరివారిగా మిగిలిపోవడం వెనుక బీజేపీ వ్యూహమే కారణం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ మొత్తం స్థానాలను తన గుప్పిట పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 28 స్థానాల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా అన్ని చోట్ల విజయం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాజకీయాలంటే ఎత్తుగడలు, వ్యూహాలు అని ఊరికే అనలేదు. ఎంతో బలంగా ఉన్న 2 పార్టీలను చీల్చి బలహీనంగా మార్చడంలో బీజేపీ ఎత్తుగడకు ప్రత్యర్థి పార్టీలు చిత్తైపోయాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని ఉద్దవ్ వర్గం, శరద్ పవార్ వర్గాలకు చెందిన పార్టీలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయంటే దీనికి కారణం బీజేపీనే. అప్పటి వరకు ఎంతో బలంగా ఉన్న ఎన్సీపీ శివసేన పార్టీలలో చీలికను తీసుకురావడం మాత్రమే కాదు, ఆ పార్టీలకు చెందిన చీలిక వర్గాలను కలుపుకుని బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. ఇప్పుడు అక్కడ బలమైన పార్టీగా బీజేపీ ఉండడానికి గల కారణం ఆ పార్టీ పనిన వ్యూహమే. బీజేపీ వ్యూహం ఫలించి శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే వంటి నేతలను ఏకాకులను చేయడం కాస్త రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేకుండా చేసుకుంది. అయితే బీజేపీ వ్యూహం ఫలించడంతో మెజారిటీ లోక్సభ స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లను గెలుస్తుందో లేదో చూడాలి. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం పార్టీలకు కొత్తమే కానప్పటికీ బీజేపీ తన రాజకీయ చతురతతో, ఎవరికీ అంతు చిక్కని వ్యూహంతో మహారాష్ట్రలో ఎంతో బలంగా ఉన్న 2 ప్రధాన పార్టీలను వర్గాలుగా చీల్చి ఆ పార్టీ అగ్రనేతలను ఒంటరిగా మార్చింది. అంతేకాదు, ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది బీజేపీ.